అలాగే జలం జగడం ఏదైతే జల జగడం ప్రస్తుతం ఎదురవుతున్నటువంటి అంశాన్ని ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. నీళ్లపై తెలంగాణ అదే దూకుడు, జల విద్యుత్ కోసమే శ్రీశైలం ఆ ప్రాజెక్టు కట్టింది అందుకు ఆంధ్రప్రదేశ్ ఆరోపణలు నిరాధారం, నిబంధనల మేరకు విద్యుత్ ఉత్పత్తి కృష్ణా బోర్డుకి తెలంగాణ లేక అంటూ శ్రీశైలం ప్రాజెక్టును కట్టిందే జల విద్యుత్ కోసమని తెలంగాణ ప్రభుత్వం పునరుద్ఘాటించింది. జల విద్యుత్ను ఉత్పత్తి చేసేందుకు 1959 శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రణాళిక సంఘం ఆమోదం తెలిపిందని గుర్తు చేసింది. ఈ ప్రాజెక్టులోని నీటిని ఇతర అవసరాలకు మళ్లించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్ తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ మురళీధర్ లేఖ రాశారు. జూన్ 17 ఏపీ ఫిర్యాదుకు కేఆర్ఎంబి స్పందించి తెలంగాణ లేఖ రాయడంతో దానికి ఈఎన్సీ ఈ మేరకు జవాబిచ్చారు. లేఖలో శ్రీశైలం ప్రాజెక్టు పూర్వాపరాలను వివరించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా ప్రకారమే నీటిని వినియోగించుకుంటామని, ఏపీ అభ్యంతరాలు సరికాదని పేర్కొన్నారు. అలాగే నీరు కన్నీరు అంటే జల వివాదంలో నలుగుతున్న రైతులు, కృష్ణా డెల్టా సాగర్ ఆయకట్టులో ఆందోళన అన్నటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇందులో ఒక బ్యాక్ పేజీ మొత్తం కూడా జగన్ మౌనం ఎందుకు అంటూ ఒకటి, అలాగే జల విద్యుత్ ఉత్పత్తిని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో ఏపీ రైతుల పిటిషను, దావత్తులు చేసుకున్న సీఎంలు జల వివాదాలు పరిష్కరించుకోలేరా అంటూ, అలాగే నీరు కన్నీరు అంటూ జల జగడంలో నలుగుతున్న రైతులు కృష్ణా డెల్టా సాగర్ ఆయకట్లు ఆందోళన చెందుతున్నారు అన్నది, అలాగే పోలీస్ పహారాలను తెలంగాణ విద్యుత్ ఉత్పాదన అన్నటువంటి అంశం, జల విద్యుత్ కోసం శ్రీ ఒక్క నీటి చొక్కని వదులుకోము అంటూ ఇంకోవైపున సజ్జల రామకృష్ణారెడ్డి మీటింగ్, ఇవన్నింటినీ కూడా హైలైట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉప ఎన్నికల కోసమే డ్రామాలు అంటూ పిన్నెల్లి లక్ష్మారెడ్డి మాట, చోద్యం చూడొద్దు అంటూ నారాయణ, సీఎం అసమర్థతే కారణం అంటూ రామకృష్ణ, ఇట్లాంటి స్టేట్మెంట్స్ అన్నింటినీ కూడా హైలైట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకటే ఇక్కడ జల జగడానికి కావాలని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం ఒకటి, రెండవది ఏంటంటే శ్రీశైలానికి సంబంధించినటువంటి అంశంలో ఆనాడు విద్యుత్ ఉండేది కాదు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా, కాబట్టి అప్పుడు పెట్టారు. ఆ తర్వాత శ్రీశైలం నీళ్ళని తెలంగాణ వాడుకోలేదా, అవతల పక్కన ఆంధ్రాకి వాడలేదా. ఇంకోటి విభజన చట్టమే ఫైనల్, ఇప్పుడు లేదు అంటే కనుక ఆనాటి విధానాల ప్రకారం నడుచుకోవాలి. విభజన చట్ట ప్రకారం అయితే కనుక శ్రీశైలం నాగార్జున సాగర్లని ఇరిగేషన్ పర్పస్ కిందకి చూజ్ చేశారు తప్పించి జల విద్యుత్ కోసం అన్నటువంటి చూజ్ చేయలేదు. విభజన చట్టమే చల్లదు అనేటట్టయితే కనుక అప్పుడు అసలు రాష్ట్ర విభజనే చెల్లుబాటు కాదు. ఇది ప్రాక్టికల్గా ఉండేటువంటి అంశం. కాకపోతే ఏంటంటే ఇక్కడ రెచ్చగొట్టుడు చర్యలు అనేటువంటి కాన్సెప్ట్కి ఓ పక్కన రైతాంగం తన ప్రాంత రైతాంగం కోసం ఇది గట్టిగా పోరాడుతున్నామని చెప్పే కేసీఆర్ పక్క రాష్ట్ర రైతు నాశనం అవ్వాలని కోరుకోవడం ఏంటి అనేటువంటిది ఇక్కడ విచిత్రం. అదే అంటే విద్యుత్ అవసరం లేదా, విద్యుత్ అవసరం ఈజీగా దొరుకుతున్నది, విండ్ పవర్ కానీ లేకపోతే మిగతా పవర్స్ కానీ ఈజీగా దొరుకుతున్నాయి, సోలార్ పవర్ కానీ వాటితో ఖర్చు పెట్టాలా. అంతేగాని ఇక్కడ ఈ నీళ్లు పోతే గనక అది రైతుకైతే అన్యాయం కదా. ఒక టీఎంసీ నీళ్లతో 10,000 ఎకరాలు పండించుకోగలిగినటువంటి సిచ్యుయేషన్లో 100,000 టీఎంసీలు నాశనం చేద్దాం అనుకుంటే దాని వలన రైతులు మంచి కోసం కోరుతున్నట్టే, పోనీ ప్రాంతీయ పరంగా ఆ రైతుల కన్నా ప్రయోజనం ఉంటుంది అక్కడ ఉన్నటువంటిది. ఇది ప్రాక్టికల్గా ఆలోచించాల్సిన అంశం. కాకపోతే ఏంటంటే ఇక్కడ రెచ్చగొట్టడం అన్నటువంటి కోణం ప్రస్తుతం దర్జాగా ధైర్యంగా సాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది.